ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ టైప్లో అయితే ఉంటుంది. అంటే మనం అంటే కొంచెం బ్యాడ్ ఉన్న ఫొటోస్ దాని తర్వాత ట్రాన్స్ఫర్ అయిన ఫొటోస్ అయితే పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, చూద్దాం ఫస్ట్ అయితే. అనుకుంటే అవుద్ది సామే. వీడియో అయితే చూశారు కదా, మొత్తం చూడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేద్దాం. ఇది ఒక సబ్స్క్రైబర్ పెట్టారు నాకు ఆ వీడియో అనేది, దాన్ని బట్టి వీడియో అయితే చేసిన. చాలా బాగా అనిపించింది నాకు. దాంట్లో మీకు నచ్చితే చాలా హ్యాపీ, దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయండి నేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అయితే ఏం చేద్దామంటే, ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ సెక్షన్లో అయితే వచ్చేసిన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ ఇంతకుముందు యూజ్ చేసిన ఉంటే మంచిది, లేకపోతే వీడియో కింద ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఎండింగ్లో లిరికల్ మొత్తంకి ఆ ఫాంట్ యూస్ అవుతుంది. ఇందులో మీకు టూ స్టైల్ చెప్పనిక ట్రై చేస్తాను. ఫస్ట్ మొత్తం చెప్పిన తర్వాత ఒక మాట చెప్తాను నేను. ఓకే, మీకు యూస్ అవ్వచ్చు కాబట్టి వీడియో లాస్ట్కి చూడండి. ఓకే, మీకు అంటే ఈ స్టైల్ ఒకవేళ ఇలా నచ్చకపోతే మీకు వేరే విధంగా కూడా ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఓకేనా, ఒకటే ఫోటో పెట్టి కూడా అది కూడా. ఓకేనా, ఇలాగైతే ఉంది మనకు. ఇందులో రీప్లేస్ పెట్టాలంటే స్టార్టింగ్లో 6 గ్రూప్స్ ఉంటుంది. ఈ 6 గ్రూప్లో అయితే ఒక్కొక్క ఫోటో మాత్రమే ఉంటుంది. ఈ 2 ఫోటోకి ఒకటే ఫోటో అటాచ్మెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 గ్రూప్ ఓపెన్ చేసిన ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేశారు కదా, ఆ ఫోటోని కాపీ చేసుకోండి. ఈ గ్రూప్ ఓపెన్ చేసి గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఆ ఫోటోని ఇక్కడ కాపీ చేసిన ఫోటోని అన్ని ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, చూడండి బాగా సెట్ అయింది. ఇలా అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 6 ఫోటోస్కి అటాచ్మెంట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకు డైలాగ్స్ ఉంటుంది, దాని తర్వాత ఎండింగ్లో లిరిక్స్ కూడా ఉంటుంది. ఇవి మీరు ఈజీగా రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఫోటో రీప్లేస్ పెడతారా లేదా అనేది మీ డౌట్ అది. ఓకే, నేను ఒక 2 ఫోటోస్ రీప్లేస్ పెడతాను. దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్పాలి నేను, క్లియర్గానే చెప్తాను ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి. ఓకే, అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఒక 6 or 7 ఫోటోస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కింద సాంగు చెప్తాను. ఓకేనా, దాంతోపాటు లిరిక్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఓన్లీ లిరికల్ అయితే నేను సెకండ్ ప్రాజెక్ట్ కోసం, మీకైతే ఒక ఐడియా ఇవ్వనికే, సెకండ్ ప్రాజెక్ట్ కోసం ఓన్లీ లిరికల్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా కాపీ చేసుకున్నా, కింద సాంగ్ కూడా మొత్తం 19 లిరిక్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ అయితే ఇలా చేసుకోండి. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకుందాం, అది కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి. ఓకే, ఇప్పుడు నేనైతే ఒక ఫోటో తీసుకుంటా. ఏ ఫోటో అంటే ఈ ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, చాలు ఇంతే ఉంది. ఇప్పుడు పేస్ట్ చేద్దాం దీన్ని, ఎండింగ్లో వద్దాం. ఫోటో తీసుకోండి. ఓకే, ఇక్కడ మాత్రం మీరు ఏం చేస్తారంటే ఏదైనా సంథింగ్ ఒక బార్ యాడ్ చేయండి. ఏం బార్ అంటే నేను కావాలంటే ఇస్తాను మీకు. అంటే ఏదైనా సంథింగ్ ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ లేదులే, కానీ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మీరైతే లిరికల్ కింద పెట్టుకొని, ఓకే, దీనికైతే ఒక షాడో అటాచ్మెంట్ చేయండి. షాడో అంటే ఒక షేప్ తీసుకోండి ఇలా. ఇలా తీసుకోండి, ఇది కొంచెం దగ్గర తీసి దీని కిందికి తీసుకురండి ఇలా. అంటే దాని మీద లిరికల్ ఉండేలాగా ట్రై చేయండి. అంటే ఎండింగ్ వరకు లిరికల్ ఉంటే దానికి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ర్యాండమ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ 2 మచ్ అనే ఉంటుంది, దీని అయితే తక్కువ చేసుకోండి. ఈ యానిమేషన్ చాలా బాగుంటుంది. అంటే ఒకటే ఫోటో చాలామందికి ఒకటే ఫోటో నస్తుంది. దీని అయితే బ్లాక్ కలర్ పెట్టుకోండి. దీనిపైన టెక్స్ట్, ప్రతి ఒక్క టెక్స్ట్ పెట్టుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి పెట్టి వీడియోని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డౌట్ ఉంటే కామెంట్ చేయండి.